హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సర్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము విద్య మనోవిజ్ఞాన శాస్త్రము ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది బిడ్ బ్యాంక్ రూపంలో సో ఫ్రెండ్స్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ టార్గెట్గా మన క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి సో ఇది అన్నిటికి కూడా అంటే ఎస్ఏ వాళ్ళకి హెచ్డి వాళ్ళకి టెట్కి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వైయుక్తిక భేదాలు మన టాపిక్ ఏంటి వైయుక్తిక భేదాలలోనే మూడవ క్లాస్ని మనం ఈరోజు చర్చించుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు ముప్పై మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్ అత్యధిక మార్కులు వచ్చేటువంటి టాపిక్ ఇది చాలా చిన్న టాపిక్స్ ఇవి ఇవన్నీ కూడా ఓకేనా ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది చాలా చిన్న టాపిక్ బట్ థర్టీ మార్క్స్ ఇందులోంచి ఉంటాయి మనకి సో క్వశ్చన్ నెంబర్ వన్ శేషుకు టెట్ పరీక్షలో సైకాలజీలో ముప్పై మార్కులు తెలుగులో ఇరవై ఐదు మార్కులు గణితంలో ఇరవై ఆరు మార్కులు ఇంగ్లీష్లో పది మార్కులు ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక నిష్పాదన చూపాడు దీనికి గల కారణాలు ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఆ వ్యక్తి యొక్క అంతర్గత వైయుక్తిక భేదంగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ గోవింద్ తనతోటి విద్యార్థులతో సులువుగా కలిసిపోయి తన వాక్ చాతుర్యంతో వారందరినీ ఆకట్టుకుని వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటూ ఉన్నట్లయితే అతనిలోని ప్రజ్ఞ ఏంటి ఆప్షన్ టూ సాంఘిక ప్రజ్ఞ నెక్స్ట్ వన్ సుశాంత్ యొక్క క్రమానుగత వయసు ఎనిమిది సంవత్సరాలు ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించబడిన వయస్సు పన్నెండు సంవత్సరములు అయినా ఇరవై సంవత్సరముల తర్వాత ప్రశాంత్ యొక్క ప్రజ్ఞ లబ్ధి ఎంత అన్సర్ ఆప్షన్ త్రీ వన్ ట్వంటీ నూట ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎక్కువగా వాడుకలో ఉన్న వైఖరి మాపనము ఏది ఆప్షన్ వన్ లైకర్ట్ సంకలన నిర్ధారణ మాపని నెక్స్ట్ క్వశ్చన్ అయస్కాంత ధ్రువాలు వికర్షణ ఆకర్షణ అవగాహనకు అవసరమైన ప్రజ్ఞ ఏంటి ఆప్షన్ త్రీ అమూర్త ప్రజ్ఞ నెక్స్ట్ వన్ రాధ యొక్క మానసిక వయసు పది సంవత్సరాల నాలుగు నెలలు ఆమె శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు అయినా రాధ ప్రజ్ఞ లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ ట్వంటీ ఫోర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత ఏది ప్రజ్ఞ సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత ఆప్షన్ ఫోర్ భావోద్వేగ ప్రజ్ఞ నిర్దేశాలు హోవర్ గార్డెనర్ అనేది తప్పు ఓకేనా అంతర సంబంధాలు కనుగుట స్పియర్మెన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు తార్స్టన్ వాక్యా పురాణము అంకగణితం పదాజాలము థార్న్ డై అన్నీ కరెక్టే నాలుగో తప్పు నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యాలకు సామర్థ్యంకు సంబంధించి సరైన వాక్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ అపరిపక్వ శక్మత నుంచి పరిపక్వ శక్మత రావడాన్ని సూచిస్తుంది ఓకేనా సహజ సామర్థ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సహజ సామర్థ్యం యొక్క లక్షణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా శిక్షణ ద్వారా మెరుగుపడినవి అనువంశికత పరిసరం వలన ఏర్పడును ప్రత్యేక అంశానికి చెందినది ఇది ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఒకరికి క్రీడలంటే ఇష్టము మరొకరికి సంగీతం అంటే ఇష్టము ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆసక్తి ఉండడానికి గల కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యక్తి అంతర్గత భేదాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తొమ్మిది సంవత్సరాల పరీక్షలను పూర్తిగాను పదవ సంవత్సరంలోనివి మూడు పదకొండవ తరగతిలోనివి రెండు పన్నెండవ తరగతిలోనివి పన్నెండవ సంవత్సరంలోనివి ఒకటి ఓకేనా తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తొమ్మిది సంవత్సరాల పరీక్షలు పూర్తిగాను పదవ సంవత్సరంలోనివి మూడు పదకొండవ సంవత్సరంలోనివి రెండు పన్నెండవ సంవత్సరంలోని ఒకటి చేసి పదమూడవ సంవత్సరంలోనివి ఒకటి కూడా చేయలేకపోయాడు అయినా అతనిలోని బేసల్ వయస్సు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫర్ తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి గణితంలో వంద మార్కులు ఆంగ్లం నందు ముప్పై ఐదు తెలుగులో అరవై గణిత శాస్త్రంలో ఎనభై మూడు మార్కులు వచ్చినవి ఒక్కొక్క సబ్జెక్ట్ నందు ఒక్కొక్క రంగా మార్కులు వచ్చిన అతని వచ్చాయి దీనికి కారణం ఏంటి ముఖ్యంగా ఆప్షన్ టూ వ్యక్తి అంతర్గత భేదాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వ్యక్త్యాంతర భేదాన్ని సూచించేది ఏంటి ఆప్షన్ త్రీ చదువులో రాజు ఎప్పుడు మొదటి ర్యాంకే సో ఇది వ్యక్త్యాంతర భేదాన్ని సూచించేది అంశంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు కల్పించిన ఒక గణిత సమస్యకు హాసిని ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచించగా ఆదర్శ్ అనేక పరిష్కారాలు సూచించాడు ఈ విద్యార్థిలో మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రజ్ఞ మరియు సృజనాత్మకత నెక్స్ట్ క్వశ్చన్ అభిరుచులు వైఖరులకు సంబంధించి సరికాని వాక్యము ఏది ఆప్షన్ టూ ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కల్పించి ఉంటాయి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞకు సంబంధించి క్రింది వాటిలో సరికాని భావన ఏతి ఆప్షన్ త్రీ అధిక సృజనాత్మకతను ప్రదర్శించడము నెక్స్ట్ క్వశ్చన్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో చూపే ప్రతిభ ఆసక్తిని చదువులో చూపలేకపోతున్నాడు వైదిక భేదాల పరంగా ఈ భావనను ఎలా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యక్తి అంతర్గత భేదాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ శృతి యొక్క శారీరక మానసిక వయస్సులు సమానము అయిన శృతి ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆప్షన్ టూ వంద నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి విద్యా విషాయక సహజ సామర్థ్యాలు ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి ఈ సహజ సామర్థ్య పరీక్షను ఉపయోగిస్తారు ఏంటది ఆప్షన్ టూ మెట్రోపాలిటన్ రేడియస్ టెస్ట్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న ప్రజ్ఞా పరీక్షలలో అసా అసత్యమైన జత ఏది అసత్యమైన తప్పుగా ఉన్న జత ఆప్షన్ త్రీ ఆర్మీ మీటా పరీక్ష శాబ్దిక పరీక్ష అనేది తప్పు మిగతావన్నీ కూడా కరెక్టే చూద్దాము ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక పరీక్ష డ్రా ఎమాంటిస్ట్ అశాబ్దిక పరీక్ష రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాతగల పరీక్ష శక్తి పరీక్ష ఓకేనా మూడవ తప్పు అన్ని నెక్స్ట్ ఆఫ్ మ్యాన్ రచయిత ఎవరు ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ గుణభద్ర అను గ్రామంలో యాభై మంది నిరక్షరాస్యుల నుండి ప్రశాంత్ అను వ్యక్తి వారి ప్రజ్ఞను ఒక్కొక్కసారిగా పరీక్షించదలుచుకున్న అతనికి ఉపయోగపడే పరీక్ష ఏది ఆప్షన్ ఫోర్ బాట్య మానిని నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా లబ్ధిని గణించుటకు సూత్రము ఏది ఆప్షన్ వన్ ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ జేఎం ఆహూజ దీనికి సంబంధించినటువంటి వ్యక్తి దేనికి సంబంధించిన వ్యక్తి ఆప్షన్ త్రీ సహజ సామర్థ్య పరీక్షలు కనుగొన్న వ్యక్తి నెక్స్ట్ వన్ అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అని వారు ఎవరు ఆప్షన్ ఫోర్ డేర్ బ్యాన్ నెక్స్ట్ క్వశ్చన్ సుశాంత్ సారీ సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు కానీ చదరంగము బాగా ఆడలేదు ఇది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు దేనికి వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక రంగంలోనే ఏంటి నైపుణ్యత చూపించి మిగతా రంగంలో నైపుణ్య నైపుణ్యత చూపలేని వ్యక్తులను వ్యక్తి అంతర్గత వైక్తిక భేదాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది పరీక్షలలో ప్రజ్ఞను ఖచ్చితంగా మదింపు చేసేది ఏంటి ఆప్షన్ వన్ సాంస్కృతి రహిత పరీక్ష నెక్స్ట్ వన్ రాము చేతిరాత బాగుంటుంది గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది అతని సహా సహ ఉపాధ్యాయులతో పోలిస్తే సహాధ్యాయులు సారీ సహాధ్యాయులతో అంటే తన తోటి విద్యార్థులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంటుంది ఈ ఉదాహరణకు ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది ఏంటది ఆప్షన్ త్రీ వ్యక్త్యాంతర్గత వ్యక్త్యా వ్యక్త్యాంతర వైక్తిక భేదాలనువి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ డానియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశాడు ఏంటది ఉద్వేగాత్మక ప్రజ్ఞ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయిన జత ఏంటి చూద్దాం ముప్పవది ఆప్షన్ ఫోర్ కల్చర్ ఫేర్ టెస్ట్ అశాబ్దిక పరీక్షను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్ సో ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి వీటికి సంబంధించినటువంటి పడిఎఫ్ ఫైల్స్ మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ డాట్ కామ్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వీడియో చూసిన తర్వాత సో పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎస్ డెబ్బు బాయ్